आसाध्य नगरीं दिव्याम अभिषिक्ताय सीताया राजाधिराज राजाय रामभद्राय मंगलम। बोल सीता रामचंद्र महाराज की, बोल जीयर स्वामी जी महाराज की। जय श्रीमन्नारायण। ओम अस्मद्गुरुभ्यो नमः। प्रिय भगवत बंधुल्लारा, इन्नो तिरुवाड़ीपुरम अनी मणवाड़ महामुनुलु अने पूर्व आचार्युलु श्रावण मासंलो उच्चेटटुवंटि पुब्बा नक्षत्रान्नि पूर्व फल्गुनि नक्षत्रान्नि अद्भुतंगा कीर्तिंचारु। ई रोजु कदा ई भूमि मीद उंडेटटुवंटि मनंदर्नी तरिंप चेयडानिकि गोदादेवी मन कोसम अवतरिंचि తిరుపావైని ఆచరించి ఒక సన్మార్గాన్ని మానవ జాతికి చూపించింది అని. అలా ఈరోజు మనందరి కోసం ఏర్పడేటువంటి ఒక అద్భుతమైనటువంటి రోజు ఈ ఆశ్వేజ మాసంలో, ముఖ్యంగా శార్వరి నామ సంవత్సరంలో ఈ పునర్వసు నక్షత్రం మనందరికీ ఒక అభ్యుదయాన్ని సూచించింది, మానవజాతికి ఒక మార్గాన్ని చూపించింది, రామనామ వైభవాన్ని పునఃప్రకాశింపచేసింది, శ్రీరామాయణ పారాయణ క్రమాన్ని లోకానికి అందించింది, 108 శ్రీరామ మహాక్రతువులు ఈ దేశంలో నలుమూలలా జరిగేటట్టు చేసింది. మన పెదజీయర్ స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని మనందరికీ అందేటట్టు చేసింది. సరిగా 60 సంవత్సరాలకి పూర్వం ఇదే శార్వరి నామ సంవత్సరంలో ఆశ్వేజ మాసపు పునర్వసు నక్షత్రాన మన పెదజీయర్ స్వామివారు కోదండరామస్వామివారి సన్నిధానంలో శ్రీ వాసుదాస ఆశ్రమంలో శ్రీరామాయణ క్రతు సమారంభాన్ని మానవజాతి క్షేమాన్ని కాంక్షించి మానవత పరిరక్షణ జరగాలి అనే అద్భుతమైనటువంటి ఆశయంతో ఆరంభం చేశారు. 9 సంవత్సరాలు నిరాఘాటంగా సాగింది. మొదటినాడు ఆరంభం చేసినటువంటి పారాయణతో పాటు ఒక్కొక్క శ్లోకాన్ని అనుసంధానం చేస్తూ ఆ శ్లోకం చివర మూలమంత్రాన్ని అనుసంధానం చేసి స్వాహకారంతో హోమ కార్యక్రమాన్ని చేస్తూ అదే అగ్నిహోత్రాన్ని 27 రోజులు కొనసాగించి 27వ నాటి ఉత్సవం తర్వాత, కళ్యాణ మహోత్సవం తర్వాత తిరిగి మరొక ప్రాంతంలో మరొక కర్తు, ఇట్లా 27 రోజులు ఒక్కొక్క క్రతువు చేస్తూ ఆ 27 రోజుల క్రతువుకి చిహ్నంగా ఒక శ్రీరామ మహాక్రతు స్థూపాన్ని నిర్మాణం చేస్తూ ఆ చేసినటువంటి స్థూపంలో ఉపయోగించేటటువంటి ఇష్టికలు, అంటే ఇటికలన్నింటి మీద శ్రీరామ 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 నామాన్ని రాయించి వాటితోటి నిర్మాణం చేసి అందులో ఆ 27 రోజుల్లో అక్కడ చేరిన భక్తులందరి చేత కూడా శ్రీరామ అనే నామాన్ని వ్రాయించి
ఆ రాసిన పత్రాలన్నీ అందులో జాగృత చేస్తూ దాని మీద చుట్టూ శ్రీ సంక్షేప రామాయణాన్ని రాయించి అది ఎన్నవ క్రతువుగా జరిగిందో దాన్ని కూడా శిలాశాసనం చేసి పెట్టి 108 శ్రీరామ మహాక్రతువుల్ని 9 సంవత్సరాలు నిరాఘాటంగా చేశారు మన పెద్దజీర్ స్వామివారు ఆ చేసినటువంటి క్రతువుల్లో మొదటి నాటి అగ్ని తిరిగి మళ్ళీ ఆరకుండా 9 సంవత్సరాలు సాగేటట్లుగా చేసినటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమానికి నాంది ఈ రోజు జరిగింది ఈ ఆశ్వయుజ పునర్వసు నాడు జరిగింది ఆ నాడు రామాయణాన్ని అవమానించిన ఒక వ్యక్తి ప్రాయశ్చిత్తం చేసుకోడు కనుక అతని కోసం నేని ప్రాయశ్చిత్త కర్మ చేస్తాను అని మన పెద్ద స్వామివారు జరిపారు 9 సంవత్సరాలు కానీ ఈనాడు వైజ్ఞానికులు చేసినటువంటి ఒక లోపానికి ఒక దోషానికి ప్రకృతి అనుభవించేటటువంటి పీడకి ప్రాయశ్చిత్తంగా ప్రపంచంలో ఉండే అందరం మనమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం మానవ జాతి చేసినటువంటి లోపాలు తగ్గాలి మానవుడి యొక్క మేధాశక్తి వెరితలలు వేసేటటువంటి ఆ విపరీత స్థితి మారాలి మానవ జాతికి ఉజ్వలమైనటువంటి భవిత ఏర్పడాలి మనిషి ప్రకృతితో తోటి మానవుడితో తోటి ప్రాణికోటితో తన హద్దులు తెలిసి ప్రవర్తించాలి మనకి వేరే సంకల్పాలేం లేవు ఇదే సంకల్పం మానవ జాతి బాగుండాలి పరస్పరం కలిసి మెలిసి బ్రతకగలగాలి ఆనందంతో జీవించగలగాలి ఆనాడు స్వామి చేసింది ఒక వ్యక్తి చేసిన లోపానికి ప్రాయశ్చిత్తం ఈనాడు మనమందరం తెలియక చేసుకున్నటువంటి లోపాలకి ప్రాయశ్చిత్తంగా జరిపేటటువంటి ఒక శ్రీరామ సేవా కార్యక్రమం ఆనాడు శార్వరిలోనే ఈనాడు శార్వరిలోనే మనం ఆరంభం చేస్తున్నాం అయితే ఆనాడు కేవలం మన పెద్దజీయర్ స్వామివారు గోపాలాచార్య స్వామివారు కవిరత్న గుదిమెళ్ళ రామానుజాచార్యుల వారు అని ముగ్గురు ఈ దేశమంతా సంచరిస్తూ రామాయణ పారాయణ హవనము ద్వారా ప్రచారం చేశారు కానీ ఈనాడు వారు చూపినటువంటి ఆ మార్గంలో మనం అందరం కలిసి ఈ శ్రీరామాయణ పారాయణ కార్యక్రమాన్ని చేస్తున్నాం అయితే ఈ 27 రోజులు కూడా ఒకే భాగాన్ని మనం తీసుకొని దాన్ని పారాయణ చేస్తున్నాం రెండు రకాలుగా ఈ పారాయణ మనం చేద్దాము అని అనుకున్నాం అందులో ఒక్కొక్కరము ఒక్కొక్క శ్లోకాన్ని తీసుకుని ఈ 6.5 సమయంలో ఒకసారి ఆ శ్లోకాన్ని అనుసంధానం చేయడం ద్వారా 24,000 మందిని మనం ఒక్కసారి ఆ రామాయణ పారాయణ చేసిన ఒక సత్ఫలితాన్ని మనం పొందగలుగుతాం అయితే ఇంతవరకు 24,000 మంది 24,000 శ్లోకాలను తీసుకుని ఒక ఆవృత్తి పూర్తయి మళ్ళీ రెండవ ఆవృత్తి కూడా ఇప్పుడు సాగుతుంది ఒక శ్లోకం కంటే కొంచెం ఎక్కువ చేస్తే బాగుండును అని అనుకున్నటువంటి ఉదారుల కోసమని ఒక్కొక్క సర్గని పారాయణ చేసే క్రమాన్ని కూడా మనం పెట్టుకున్నాం చాలామంది దానికి స్పందించి ఇప్పటిదాకా రామాయణంలో ఉండేటువంటి సర్గలను ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కసారి పంచుకొని అట్లా ఒకసారి అయిపోయి తిరిగి మళ్ళీ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఆవృత్తులు పూర్తయిపోయాయి అంటే సుమారుగా 650 దాకా ఉండేటటువంటి ఈ సర్గల్ని ఒకరు తీసుకున్నాక తిరిగి మళ్ళీ ఇంకొకరు అట్లా ఆరంభం చేసేప్పటిదాకా 12 ఆవృత్తులు పూర్తయ్యాయి 13వ ఆవృత్తి సాగుతోంది అంటే మనం ఒక్కసారి పారాయణ ఒక్క సర్గ చేయడం ద్వారా ఈ సమయంలో అంటే ఈ 6.5 నుంచి 7 గంటల మధ్యలో చేసేటటువంటి ఈ పారాయణకి 12 ఆవృత్తులు మనం ఇన్ని వేల మందితోటి కలిసి చేసుకునేటటువంటి ఒక సౌభాగ్యాన్ని ఒక శ్రీరామ సేవా సౌఖ్యాన్ని మనం పొందగలుగుతాం ఇది మనం ఈ పారాయణ చేయడంలోని పరమార్థం
ఒక్కొక్కరికి ఒక్కొక్క శ్లోకం వచ్చినప్పుడు అందులో కొన్ని కొన్ని శ్లోకాలు మన మనసుకి కొంచెం బాధను కలిగిస్తాయి. రావణాసురుడు సీతతో మాట్లాడేదో, రాక్షస స్త్రీలు సీతమ్మతో కఠినంగా పలికే పలుకులు, లేదా కైక దశరథుడితోటి మాట్లాడే మాటలు ఇలాంటివి అయినా దాని అర్థాన్ని మనం ఒక ప్రక్కన పెట్టి ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం ఎ పాదం పదమే బవా. ఒక అక్షరాన్ని చదివినా, ఒక పాదాన్ని చదివినా, ఒక పదాన్ని చదివినా అది మనకి అద్భుతమైనటువంటి శక్తిని యోగ్యతని ఇస్తుంది అని పెద్దలు మనకి చెప్పారు. కనుక దాని అర్థం ఏదైనా మనం ఈ ఈ రామాయణపు సమగ్రమైనటువంటి పారాయణలో ఒక భాగం అవుతున్నాం. మిగతా వారందరూ కూడా ఆ పారాయణ చేయడం ద్వారా మనకి తత్ఫలితాన్ని కలిగిస్తున్నారు అనే దృష్టితోటి మనం పారాయణని చేద్దాం. ఈ శ్రీరామాయణ పారాయణ మన క్షేమం కోసం, మన సమాజ క్షేమం కోసం, మన కుటుంబ క్షేమం కోసం చేస్తున్నాం. ముఖ్యంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని భయభీతం చేసి ఒకసారి కొంచెం తగ్గుతున్నట్టు తగ్గి తిరిగి మళ్ళీ తన ప్రభావాన్ని చూపించేటటువంటి సమయం ఇది. ఇలాంటి సమయంలో మనందరికీ కూడా మన ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకునేటటువంటి అవసరం చాలా అధికం. మనోబలాన్ని మనం పెంచుకోగలగాలి, ఆత్మబలాన్ని మనం పెంచుకోగలగాలి. మనం జాగ్రత్తగా ఉండాలి, మన తోటి వారిని ఆరోగ్యంగా ఉండేటట్లుగా చేయాలి. దానికి బయట మనం వేసుకునేటటువంటి మందుల యొక్క ప్రభావం కంటే మన మనస్సుకు కలిగేటటువంటి శక్తి, మన మనస్సుకు కలిగేటటువంటి బలం, మన మనస్సుకు కలిగేటటువంటి ధైర్యం ఇవి చాలా అవసరం. వీటిని పెంపొందించుకునే ప్రయత్నం శ్రీరామాయణ పారాయణ ద్వారా మనం అందరం చేద్దాం. భగవద్బంధువు, ఆజ్ అహోభాగ్ కీ బాత్ హై, ఆజ్ ఏక అద్భుత దిన్ హై, ఆజ్ 60 సాల్ కే పెహలే హమారే బడే స్వామీజీ మహారాజ్ ఏక కాంతి కిరణ్ దిఖాయా దునియా కో, మానవతా సురక్షిత్ రహనే కే లియే, మానవ్ కో సంరక్షణ కర్నే కే లియే, ధర్మ్ కీ రక్షా కే లియే, ఔర్ జో కోయి భీ విషూచి ఆయ్ మహమ్మారి ఆయ్ ఉస్కో సామనా కర్నే కే లియే ఔర్ అపన తాకత్ బఢానే కే లియే హమారే బడే స్వామీజీ ఏక అద్భుత్ ఆధ్యాత్మిక్ ఔర్ ధార్మిక్ రాస్తా కో దిఖాయే. వహీ హై శ్రీ రామాయణ పారాయణ. శర్వరి ఏక సంవత్సర హై జో 60 సాల్ పహలే ఆయ్ థీ వహీ అభి భీ ఆయా హై. ఔర్ ఇసీ సమయమే ఏక వ్యక్తి కా జో దోష థా ఉస్కో శాంతి కర్నే కే లియే స్వామీజీ నే షురూ కియా. ఆజ్ మానవతా కే ఊపర్ లగే హువే నిశాన్ కో మిటానే కే లియే ఔర్ అపనా అందర్ కా తాకత్ బఢనే కే లియే హమ్ సబ్ మిల్కర్ ఇస్ శ్రీ రామాయణ పారాయణ కో కర్ రహే హై. ఉస్ సమయమే హమారే బడే స్వామీజీ మహారాజ్ ఔర్ గోపాలాచార్య స్వామీజీ మహారాజ్ ఔర్ కవిరత్న రామానుజాచార్య స్వామీజీ మహారాజ్ తీన్ మూర్తియా మిల్కర్ ఇస్ శ్రీ రామాయణ పారాయణ కో కరే థే. లేకిన్ ఆజ్ నా కేవల్ ఏక్ దో తీన్ మూర్తి బల్కి ఆప్ సబ్ మిల్కర్ హమ్ సబ్ మిల్కర్ ఇస్ మహాన్ అభియాన్ కో చలా రహే హై 27 దిన్ తక్. ఆజ్ పునర్వసు నక్షత్ర హై ఔర్ ఆగామీ పునర్వసు నక్షత్ర తక్ 27 దిన్ హమ్ ఇస్ శ్రీ రామాయణ పారాయణ కో సబ్ కా బఢావ్ కే లియే ఔర్ సబ్ కా తాకత్ కే లియే ధర్మ్ కీ రక్షా కే లియే. కన్స్ట్రక్షన్ రంగాలలో
దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100885529100885. और धर्म प्रेमियों की रक्षा के लिए हम इस श्री रामायण पारायण को करने जा रहे हैं. एक श्लोक या एक सर्ग का ही पारायण हम लोग कर रहे हैं, परंतु इसका फल ऐसा है कि हम इस 7:30 और 7 बजे से बीच में जो पारायण करने जा रहे हैं, इससे एक आवृत्ति श्री रामायण पारायण पूरा किया जैसा हो जाएगा कि हम तो एक करेंगे, दूसरा और एक करेगा, तीसरा और एक करेगा. लेकिन आज अहोभाग की बात है, न केवल एक आवृत्ति परंतु दुनिया भर रहने वाले सारे अपने भगवत बंधुगण एक एक सर्ग को अपनाकर इस पारायण कार्यक्रम में भाग लेने जा रहे हैं. और ऐसा अब तक अब 12 आवृत्ति समाप्त हो चुके थे, अब 13वां आवृत्ति हो रहा है. तो समझो हम एक सर्ग का पारायण करने से या एक श्लोक का पारायण करने से हम 13 बार श्री रामायण पारायण किया जैसा अपना को हमको एक फल मिलेगा. ये तो सामान्य बात नहीं है. तो आइए हम सब मिलकर इस सु अवसर पर तैयार होकर 6:30 से लेकर 7 बजे तक चलने वाले इस कार्यक्रम में हम सब भाग लेंगे, श्री रामायण को पारायण करेंगे. आज पहला दिन है, इसलिए श्री रामायण पारायण से पहले जो भी श्लोक हम अनुसंधान करेंगे उन सब का हम आज अनुसंधान करके दिखाएंगे. रामायण पारायण से पहले और बाद में जो सर्ग अपने लिए दिया गया है उसका पारायण करेंगे. अंत में फिर समाप्ति के समय में जो भी पारायण हम करेंगे उसका भी अनुसंधान हम करेंगे. लेकिन बंधुओं, कल से ऐसा जरूरत नहीं है. यदि कर सकेंगे तो ठीक ही है. आदि जो पारायण का श्लोक होते हैं वो, और अंत में जो पारायण का श्लोक होते हैं वो कर सकते हैं. यदि कुछ लोग नहीं कर भी सकेंगे तो वे लोग 2 श्लोक मात्र अनुसंधान कर सकते हैं, आपदाम अपहर्तारम और धर्मात्मा सत्यसंधश्च. ये 2 श्लोक आगे और सर्ग का अंत में पारायण करेंगे तो उससे भी पर्याप्त हो सकता है. कि ये बात नहीं कि उतना ही करो, वो भी कर सकते हैं. यदि कर सकेंगे तो 6 श्लोकों का पारायण भी करना अत्यंत ही शोभान्वित हो जाएगा. तो आ जाइए शुरू करेंगे श्री रामायण का. आज हमारे लिए प्रथम सर्ग दिया गया है जो आयोजकों के द्वारा, तो हम प्रथम सर्ग का पारायण करेंगे. और आज से लेकर 7 जगहों में श्री रामायण का संपूर्ण पारायण भी किया जाएगा. यही है श्री रामचंद्र भगवान, जिन्होंने उन सारे कार्यक्रमों को भी हमारे बड़े स्वामी जी महाराज के द्वारा किया, कराया भी. इसलिए उनके साथ में एक दिव्य साकेत क्षेत्र में, एक विजय किलाद्री में, एक वासुदास आश्रम में, एक राजमहेंद्री में, एक और वारिजा में, एक मंदसा वासुदेव सन्निधि में, एक ऐसा श्री रामायण पारायण का श्लोक एक एक दिन
20-20 सर्ग का पारायण के साथ ही साथ हवन का कार्यक्रम भी चलेगा ये पारायण के पश्चात, तो वो भी एक कार्यक्रम तो हो रहा है, हम सब इसमें भाग लेंगे। बंधुलरा ఒక్కొక్క శ్లోకం కానీ ఒక్కొక్క సర్గ కానీ పారాయణ అందరం చేయవచ్చును అనేది మనకి నియమం. అయితే కొంతమందికి కొన్ని శ్లోకాలు శ్రీరామాయణంలో కొంచెం బాధ కలిగించే శ్లోకాలు కూడా కొన్ని ఉండొచ్చు. కైక దశరథుతో మాట్లాడేవో లేక కౌసల్యమ్మ భరతుడిని శంకించే శ్లోకాలో లేక లక్ష్మణ స్వామిని సీతమ్మ కఠినంగా పలికే ఉక్తులో లంకా నగరంలో రావణాసురుడు సీతమ్మతోటి తిడుతూ పలికే పలుకులో రాక్షస స్త్రీలు సీతమ్మని హింసిస్తూ పలికే మాటలో ఇలాంటివి ఏవో కొన్ని కొన్ని మనకి మనసుకి అంత అనుకూలం కాని శ్లోకాలు అని అనిపించేవి కూడా కొన్ని ఉండొచ్చు. కానీ శ్రీరామాయణంలో ఒక శ్లోకం కానీ ఒక పాదం కానీ ఒక అక్షరం కానీ ఏది పలికినా అది సకల పాప నివారణ చేస్తుంది అనేది పెద్దల యొక్క సూక్తి. కనుక ఏది చదివినా మనం సమగ్రంలో ఒక భాగంగా ఉన్నాము అనేది మర్చిపోకూడదు. అంచేత దానివల్ల మనకి ఇబ్బంది ఏమీ ఉండదు అనేది మనం జ్ఞాపకం పెట్టుకుని బాధపడకుండా చక్కగా అనుసంధానం చేద్దాం. సర్గ చదివేటప్పుడు కూడా కొన్ని కొన్ని సర్గలు రాక్షస స్త్రీలు సీతమ్మని తిడుతూ ఉండేటటువంటి శ్లోకాలు కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా మనకి బాధను కలిగిస్తాయి. కానీ ఇది ఒక శ్లోకాన్ని ఒక సర్గని దృష్టిలో పెట్టుకుని మనం చేస్తున్న పారాయణ కాదు, సమగ్ర జాతి యొక్క సౌభాగ్యం కోసం శ్రీరామాయణంలో మనం కూడా ఒక భాగమే చేస్తుండే పారాయణ. అంచేత మనందరికీ ఇది చక్కటి క్షేమాన్ని కలిగిస్తుంది. ఈ పారాయణ మన 108 శ్రీరామ మహాక్రతువులతో పాటు అనేక యాగాలు చేయించినటువంటి మన శ్రీరామచంద్రుడి సన్నిధిలో జరుగుతుంది. దివ్య సాకేత క్షేత్రంలో, వారిజలో, విజయ కీలాద్రి క్షేత్రంలో, వాసుదాస ఆశ్రమంలో, రాజమహేంద్రిలో, మందస వాసుదేవస్వామి సన్నిధిలో, ఇన్ని చోట్ల కూడా శ్రీరామాయణాన్ని ప్రతిరోజు 20 సర్గల పారాయణతో పాటు హవన కార్యక్రమాన్ని కూడా మన స్వాములు చేస్తున్నారు. అది పారాయణ తర్వాత జరిగేటటువంటి కార్యక్రమం. మన పెద్ద స్వామి వారి యొక్క అనుగ్రహంతో మనం అందరం కలిసి ఈ శ్రీరామాయణ పారాయణని సకల ప్రాణికోటి మనము, మన కుటుంబం, మన దేశం, మన ధర్మం, మన జాతి అందరం కూడా సుఖంగా ఉండాలి అనే సంకల్పాన్ని మనసులో చేసుకుంటూ మనని మనం ఒకసారి భగవత్ కృపతోటి పరిశుద్ధులం అయ్యామని భావిస్తూ మన హృదయ కమలాన్ని వికసింపచేసుకుని అందులో శ్రీరామచంద్ర ప్రభువుని, ముందుగా ఆంజనేయ స్వామిని ఆవాహన చేసుకుని వారి యొక్క దివ్య శీతల కటాక్ష వీక్షణాలతోటి మనం పునీతులం అవుతున్నాము అనే భావనతోటి శ్రీరామాయణ పారాయణని మనం ప్రారంభం చేద్దాం. ఈవేళ మొదటి రోజు కదా, అందుకోసమనే పారాయణకి ముందు చదివే శ్లోకాలని, పారాయణ చివర చదివే శ్లోకాలని కూడా మేము అనుసంధానం చేస్తాం. ఆ మధ్యలో ఎవరెవరి కోసం ఏవేవి మన పెద్దలు కేటాయించి మనకిచ్చారో వాటిని మనం స్మరిద్దాం. ప్రతిరోజు అవకాశం ఉంటే అట్లా చేసుకోవచ్చును. ఒకవేళ అట్లా అవకాశం లేనివాడు ముందు ఆపదాం అపహర్తారం ధర్మాత్మ సత్యసంధశ్చ అనే 2 శ్లోకాలు ముందు చదివి వారి వారికి కేటాయించినటువంటి సర్గని లేక శ్లోకాన్ని పారాయణ చేసి ఆ తర్వాత తిరిగి ఆ 2 శ్లోకాల్ని అనుసంధానం చేసుకుంటే అక్కడికి చాలు. ఆ మాత్రం చేసుకున్నా మనం పూర్తి కార్యక్రమంలో భాగం పంచుకున్నట్టే అవుతుంది అనేది మనకి జ్ఞాపకం పెట్టుకుని పారాయణ ప్రారంభం చేసుకుందాం. ఈవేళ మొదటి రోజు కనుక కొంచెం మనకి సమయం అయినప్పటికీ కూడా విధానాన్ని ఒకసారి తెలుసుకుందాం. ఈ పారాయణని మనం ఒకచోటే కూర్చుని చేయాలి అనేటువంటి నియమం కూడా ఏం లేదు. ఒకవేళ మనం ఇటు అటు కార్యక్రమాల దృష్ట్యా మనం సంచరిస్తున్నప్పటికీ ఆ సమయానికి మనం ఎక్కడుంటే అక్కడ ఈ పారాయణలో చేరితే మనకి చాలు. మరి ప్రారంభం చేద్దామా అందరం కలిసి. ఓం
అస్మద్గురుభ్యో నమః. శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మః వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధనా. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రిరేణు పరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. పితామహస్యాపి పితామహాయ ప్రాచేతసా దేశఫలప్రదాయ శ్రీభాష్యకారోత్తమదేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాత్. శుక్లాంబరధరం విష్ణుం శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరదవక్త్రాహాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనంతమాశ్రయే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అభంగురకలాదాన స్థూలలక్షత్వమీయుషే తుంగాయ మహసే తస్మై తురంగాయ ముఖే నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కోనయాతి పరాంగతిం. యః పిబన్ సతతం రామచరితామృతసాగరం అతృప్తస్తం మునిం వందే ప్రాచేతసమకల్మషం. గోష్పదీకృతవారాసిం మసకీకృతరాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. ఆమిషీకృతమార్తాండం గోష్పదీకృతసాగరం తృణీకృతదశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధోః సలిలం సలీలం యశోకవన్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం. నమామి తం ప్రాంజలిరాంజనేయం ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం. పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. యః కర్ణాంజలి సంపుటైరహరః సమ్యక్ పిబత్యాదరాత్. చరితం రఘునాథస్యాశతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. శృణ్వన్ రామాయణం భక్త్యాయ పాదం పదమేవ వా సయాతి బ్రహ్మణస్థానం బ్రహ్మణా పూజ్యతే సదా. వాల్మీకిగిరి సంభూతా రామసాగరగామినీ పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869. Shlokasara samakirnam sarga kallola sankulam kandagraha mahaminam vande ramayana arnavam yak karna anjali sampute iraha rahasam yak pivatyadarat वाल्मीकेर्वदनारविन्दगणितं रामायणाख्यं मधु जन्मव्याधिजरा विपत्तिमरणैरत्यन्तसोपद्रवं संसारं सविहाय गच्छति पुमान् विष्णोः पदं शाश्वतं तदुपगतसमाससन्धियोगं सममधुरोपनतार्धवाक्यबद्धम् रघुवरचरितं मुनिप्रणीतं दशशिरसश्च वधं निशामयत्वं श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि वैदेहीसहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितं अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम् आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं धर्मात्मा सत्यसन्धश्च रामो दासरधिर्यदि पौरुषे चाप्रतिद्वन्द्वः शरैनं जहि रावणिं श्रीरघुनन्दन परब्रह्मणे नमः ये आरंभ में पढ़ने वाला श्लोक क्रम है मनम रामायण पारायण చేసేటప్పుడు ముందు అనుసంధానం చేసేటటువంటి శ్లోక క్రమం ఇలా ఉంటుంది ఈ పైన మనకి కేటాయించినటువంటి శ్లోకం లేదా సర్గ దాన్ని మనం పారాయణ చేయవలసి ఉంటుందన్నమాట జో అపనే లియే కియా గయా जो श्लोक या सर्ग का क्रम है उसको हम अनुसंधान करना। आज तो पहला दिन है तो पहला सर्ग सब मिलकर भी पारायण कर सकते हैं। ईरोजु प्रारंभ दिनं कनक श्री रामायणपु प्रथम सर्गनी मनंदरं कलिसी कूडा पारायण ईवाल्टी वरकु चेयोच्चु। आरंभ चेद्दां। श्री रघुनंदन परब्रह्मणे नमः तपस्वाध्याय निरतम् तपस्वी वाग्विदां परम् नारदं परिपप्रच्छ वाल्मीकिर् मुनिपुंगवम् तपस्वाध्याय निरतं तपस्वी वाग्विदां वरं नारदं परिपप्रच्छ वाल्मीकिर् मुनिपुंगवम् कोन्वस्मिन् सांप्रतं लोके गुणवान् कश्च वीर्यवान् धर्मज्ञश्च कृतज्ञश्च सत्यवाक्यो दृढव्रतः चारित्रेण च को युक्तः सर्वभूतेषु को हितः विद्वान् कः कः समर्थश्च कश्चैकप्रियदर्शनः आत्मवान् को जितक्रोधो द्युतिमान् को न सूयकः कस्य बिभ्यति देवाश्च
జాతరోషస్య సంయుగే ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం ఇమే మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం శ్రుత్వా చైతత్ త్రిలోకజ్ఞో వాల్మీకేర్ నారదో వచః శ్రూయతామితి చామంత్ర్యా ప్రహృష్టో వాక్యమబ్రవీత్ బహవో దుర్లభాశ్చైవ యే త్వయా కీర్తితా గుణాః మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్తః శ్రూయతాం నరః ఇక్ష్వాకువంశ ప్రభవో రామో నామ జనైః శ్రుతః నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వసీ బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీ శ్రీమాన్ శత్రునివర్హణః విపులాంసో మహాబాహుః కంబుగ్రీవో మహాహనుః మహోరస్కో మహేశ్వాసో గూఢజత్రురరిందమః ఆజానుబాహుః సుశిరాః సులలాటః సువిక్రమః సమసమవిభక్తాంగః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్ పీనవక్షా విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణః ధర్మజ్ఞః సత్యసంధశ్చ ప్రజానాం చ హితే రతః యశస్వీ జ్ఞానసంపన్నః శుచిర్వశ్య సమాధిమాన్ ప్రజాపతి సమశ్రీమాన్ ధాతారిపునిషూదనః రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా వేదవేదాంగతత్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠితః సర్వశాస్త్రార్థతత్వజ్ఞః స్మృతిమాన్ ప్రతిభానవాన్ సర్వలోకప్రియః సాధుః అదీనాత్మా విచక్షణః సర్వదాభిక్తః సద్భిః సముద్ర ఇవ సింధుభిః ఆర్యః సర్వసమశ్చైవ సదైకప్రియదర్శనః స చ సర్వగుణోపేతః కౌసల్యానందవర్ధనః సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివ విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శనః కాలాగ్ని సదృశ క్రోధే క్షమయా పృథివీ సమః ధర్మదేన సమస్త్యాగే సత్యే ధర్మ ఇవాపరః తమేవం గుణసంపన్నం రామం సత్యపరాక్రమం జ్యేష్ఠం శ్రేష్ఠగుణైర్యుక్తం ప్రియం దశరథస్సుతం ప్రకృతీనాం హితైర్యుక్తం ప్రకృతిప్రియకామ్యయా యౌవరాజ్యేన సంయోక్తుం ఐచ్ఛత్ప్రీత్యా మహీపతిః తస్యాభిషేకసంభారాన్ దృష్ట్వా భార్యాధ కైకయీ పూర్వం దత్తవరా దేవీ వరమేనమయాచత వివాసనం చ రామస్య భరతస్యాభిషేచనం స సత్యవచనాద్రాజ ధర్మపాసేన సంయతః వివాసయామాస సుతం రామం దశరథప్రియం సజగామవనం వీరః ప్రతిజ్ఞామనుపాలయన్ పితుర్వచన నిర్దేశాత్ కైకేయ్యా ప్రియకారణాత్ తం వ్రజంతం ప్రియో భ్రాతా లక్ష్మణో అనుజగామః స్నేహాద్వినయసంపన్నః సుమిత్రానందవర్ధనః భ్రాతరం దయితో భ్రాతుః సౌభ్రాత్రమనుదర్శయన్ రామస్య దయితా భార్యా నిత్యం ప్రాణసమాహితా జనకస్య కులే జాతా
దేవమా ఏవ నిర్మిత సర్వలక్షణ సంపన్నా నారీణాముత్తమావధూ సీతాప్యనుగత రామం శశినం రోహిణీ యథా పౌరైరనుగతో దూరం పిత్రా దశరథేన చ శృంగిబేరపురే సూతం గంగాకూలే వ్యసర్జయత్ గుహమాసాద్య ధర్మాత్మా నిషాదాధిపతిం ప్రియం గుహేన సహితో రామో లక్ష్మణేన చ సీతయా దేవనేన వనం గత్వా నదీస్తీర్త్వా బహుదకాః చిత్రకూటమనుప్రాప్య భరద్వాజస్య శాసనాత్ రమ్యమావసధం కృత్వా రమమాణా వనేత్రయః దేవగంధర్వసంకాశాః తత్ర తేన్యవసన్ సుఖం చిత్రకూటం గతే రామే పుత్రశోకాతురస్తదా రాజా దశరథస్వర్గం జగామ విలపన్ సుతం మృతే తు తస్మిన్ భరతో వశిష్ఠ ప్రముఖైర్ద్విజైః నియుజ్యమానో రాజ్యాయ నైచ్ఛద్రాజ్యం మహాబలః సజగామ వనం వీరః రామపాద ప్రసాదకః గత్వా తు సుమహాత్మానం రామం సత్యపరాక్రమం అయాచద్ భ్రాతరం రామం ఆర్యభావ పురస్కృతః త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇతి రామం వచో బ్రవీత్ రామోపి పరమోదారః సుముఖః సుమహాయశాః నైత్యచైచ్ఛత్ పితురాదేశాత్ రాజ్యం రామో మహాబలః పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్వా పునః పునః నివర్తయామాస తతో భరతం భరతాగ్రజః సకామమనవాప్యైవ రామపాదావుపస్పృశన్ నందిగ్రామే అకరోద్ రాజ్యం రామాగమనకాంక్షయా గతే తు భరతే శ్రీమాన్ సత్యసంధో జితేంద్రియః రామస్సు పునరాలక్ష్య నాగరస్య జనస్య చ తత్రాగమనమేకాగ్రో దండకాన్ ప్రవివేశః ప్రవిశ్యతు మహారణ్యం రామో రాజీవలోచనః విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శః సుతీక్ష్ణం చాప్యగస్త్యం చ అగస్త్యభ్రాతరం తథా అగస్త్యవచనాచ్చైవ జగ్రాహైంద్రం శరాసనం ఖడ్గంజ పరమప్రీతః తూణీ చాక్షయసాయకౌ వసతస్తస్య రామస్య వనే వనచరైః సహ ఋషయోభ్యాగమన్ సర్వే వధాయాసురరక్షసాం సతేషాం ప్రతి శుశ్రావ రాక్షసానాం తథా వనే ప్రతిజ్ఞాతశ్చ రామేణ వధః సంయతి రక్షసాం ఋషీణాం అగ్నికల్పానాం దండకారణ్యవాసినాం తేన తత్రైవ వసత జనస్థాన నివాసిని విరూపితా శూర్పణఖా రాక్షసీ కామరూపిణి తత శూర్పణఖా వాక్యాత్ ఉద్యుక్తాన్ సర్వ రాక్షసాన్ ఖరం త్రిశిరసం చైవ దూషణం చైవ రాక్షసం నిజఘానరణే రామః తేషాం చైవ పదానుగాన్ వనే తస్మిన్ నివసత జనస్థాన నివాసినాం రక్షసాం నిహతాన్యాసన్ సహస్రాణి చతుర్దశ తతో జ్ఞాతివధం శ్రుత్వా రావణ క్రోధమూర్ఛితః సహాయం వరయామాస మారీచం నామ రాక్షసం వాద్యమానస్సు బహుశో
మారీచేన సరావణ. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్, రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583. న విరోధో బలవత క్షమో రావణ తేనతే అనాదృత్యతు తద్వాక్యం రావణ కాలచోదితః జగామ సహమారీచః తస్యాశ్రమ పదం తదా తేన మాయా వినా దూరం అపవాక్య నృపాత్మజౌ జహార భార్యాం రామస్య గృధ్రం హత్వా జటాయుషం. గృధ్రం చ నిహతం దృష్ట్వా హృతాం శ్రుత్వా చ మైథిలీం రాఘవ శోక సంతప్తో విలలాపాకులేంద్రియః తతస్తేనైవ శోకేన గృధ్రం దగ్ధ్వా జటాయుషం. మార్గమాణో వనె సీతాం రాక్షసం సందదర్శః కబంధం నామ రూపేణ వికృతం ఘోరదర్శనం తం నిహత్య మహాబాహుః దదాహ స్వర్గతశ్చ సః. సచాస్య కథయామాస శబరీం ధర్మచారిణీం శ్రమణీం ధర్మనిపుణాం అభిగచ్చేతి రాఘవ. సోభ్యగచ్చన్ మహాతేజాః శబరీం శత్రుసూదనః శబర్యా పూజితః సమ్యక్ రామో దశరథాత్మజః. పంపాతీరే హనుమతా సంగతో వానరేణః హనుమద్వచనాచ్చైవ సుగ్రీవేణ సమాగతః. సుగ్రీవాయ చ తత్సర్వం శంసద్ రామో మహాబలః. ఆదితస్తద్యథావృత్తం సీతాయాశ్చ విశేషతః. సుగ్రీవశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానరః. చకార సఖ్యం రామేణ ప్రీతశ్చైవాగ్నిసాక్షికం తతో వానరరాజేన వైరానుకథనం ప్రతి రామాయావేదితం సర్వం ప్రణయాద్దుఃఖితేన చ. ప్రతిజ్ఞాతం చ రామేణ తదా వాలివధం ప్రతి వాలినశ్చ బలం తత్ర కథయామాస వానరః. సుగ్రీవశంకితశ్చాసీత్ నిత్యం వీర్యేణ రాఘవే. రాఘవ ప్రత్యయార్థం తు దుందుభే కాయముత్తమం దర్శయామాస సుగ్రీవో మహాపర్వత సన్నిభం. ఉత్స్మయిత్వా మహాబాహుః ప్రేక్ష్య చాస్థి మహాబలః. పాదాంగుష్ఠేన చిక్షేప సంపూర్ణం దశయోజనం బిభేద చ పునఃసాలాన్ సప్తైకేన మహేషుణా. గిరిం రసాతలం చైవ జనయన్ ప్రత్యయం తదా తత ప్రీతమనాస్తేన విశ్వస్తః స మహాకపిః. కిష్కింధాం రామసహితో జగామ చ గుహాం తదా. తతో గర్జద్ధరివరః సుగ్రీవో హేమపింగళః. తేన నాదేన మహతా నిర్జగామ హరీశ్వరః. అనుమాన్య తదా తారాం సుగ్రీవేణ సమాగతః. నిజఘాన చ తత్రైనం శరేణైకేన రాఘవః.
ततसुग्रीववचनात् हत्वा वालिनमाहवे सुग्रीवमेव तद्राज्ये राघवः प्रत्यपादयत् स च सर्वान् समानीय वानरान् वानरर्षभः दिशः प्रस्थापयामास दिदृक्षुर्जनकात्मजाम् ततो वृद्धस्य वचनात् सम्पातेर्हनुमान् बली शतयोजनविस्तीर्णम् पुप्लुवे लवणार्णवम् तत्र लङ्कां समासाद्य पुरीं रावणपालिताम् ददर्श सीतां ध्यायन्तीम् अशोकवनिकां गताम् निवेदयित्वाभिज्ञानम् प्रवृत्तिञ्च निवेद्य च समाश्वास्य च वैदेहीं मर्दयामास तोरणम् पञ्चसेनाग्रगान् हत्वा सप्तमन्त्रिस्तानपि शूरमक्षं च निष्पिष्य ग्रहणं समुपागमत् अस्त्रेणोन्मुक्तमात्मानं ज्ञात्वा पैतामहाद्वरात् मर्षयन् राक्षसान् वीरो यन्त्रिणस्तान् यदृच्छया ततो दग्ध्वा पुरीं लङ्कां ऋते सीताञ्च मैथिलीं रामाय प्रियमाख्यातुं पुनरायान्महाकपिः सोऽभिगम्य महात्मानं कृत्वा रामं प्रदक्षिणं न्यवेदयदमेयात्मा दृष्टा सीतेति तत्त्वतः ततः सुग्रीवसहितो गत्वा तीरं महोदधेः समुद्रं शोभयामास शरैरादित्यसन्निभैः दर्शयामास चात्मानं समुद्रसरितां पतिः समुद्रवचनाच्चैव नलं सेतुमकारयत् तेन गत्वा पुरीं लङ्कां हत्वा रावणमाहवे रामसीतामनुप्राप्य परां व्रीडामुपागमत् तामुवाच ततो रामः परुषं जनसंसदि अमृष्यमाणा सा सीता विवेशज्वलनं सती ततोऽग्निवचनात् सीतां ज्ञात्वा विगतकल्मषाम् बभौ रामः सम्प्रहृष्टः पूजितः सर्वदैवतैः कर्मणा तेन महता त्रैलोक्यं सचराचरं सदेवर्षिगणं तुष्टं राघवस्य महात्मनः अभिषिच्य च लङ्कायां राक्षसेन्द्रं विभीषणम् कृतकृत्यस्तदा रामो विज्वरप्रमुमोदः देवताभ्यो वरं प्राप्य समुत्थाप्य च वानरान् अयोध्यां प्रस्थितो रामः पुष्पकेण सुहृद्वृतः भरद्वाजाश्रमं गत्वा रामः सत्यपराक्रमः भरतस्यान्तिकं रामो हनुमन्तं व्यसर्जयत् पुनराख्यायिकां जल्पन् सुग्रीवसहितस्तदा पुष्पकं तत्समारुह्य नन्दिग्रामं ययौ तथा नन्दिग्रामे जटाहित्वा भ्रातृभिः सहितो नघः रामसीतामनुप्राप्य राज्यं पुनरवाप्तवान् प्रहृष्टो मुदितो लोकः तुष्टः पुष्टः सुधार्मिकः निरामयो ह्यरोगश्च दुर्भिक्षभयवर्जितः न पुत्रमरणं किञ्चित् द्रक्ष्यन्ति पुरुषा क्वचित् नार्यश्चा विधवा नित्यं भविष्यन्ति पतिव्रताः न चाग्निजं भयं किञ्चित् नाप्सुमज्जन्ति जन्तवः न वातजं
భయం కించిత్ నాపి జ్వరకృతం తథా న చాపి క్షుద్భయం తత్ర న తస్కర భయం తథా నగరాణి చ రాష్ట్రాణి ధనధాన్యయుతాని చ నిత్యం ప్రముదితా సర్వే యథా కృతయుగే తథా అశ్వమేధైశ్చతైరిష్ట్వా అశ్వమేధశతైరిష్ట్వా తథా బహుసువర్ణకైః గవాంకోట్యయుతం దత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవః చాతుర్వర్ణిం చ లోకేస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంమితం యః పఠేత్ రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే ఏతదాఖ్యానమాయుష్యం పఠం రామాయణం నరః సపుత్ర పౌత్ర సగణః ప్రేత్య స్వర్గే మహీయతే పఠన్ ద్విజో వాగృషభత్వమీయాత్ స్యాత్ క్షత్రియో భూమిపతిత్వమీయాత్ వణిజ్జన పణ్యఫలత్వమీయాత్ జనశ్చ శూద్రోపి మహత్వమీయాత్ పఠన్ ద్విజో వాగృషభత్వమీయాత్ స్యాత్ క్షత్రియో భూమిపతిత్వమీయాత్ వణిజ్జన పణ్యఫలత్వమీయాత్ జనశ్చ శూద్రోపి మహత్వమీయాత్. ఇత్యార్షి శ్రీమద్ రామాయణే బాలకాండే శ్రీరామాయణ కథా సంక్షేపో నామ ప్రథమ సర్గ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిరిది పౌరుషే చా ప్రతిద్వంద్వః శరైనం జహి రావణిం. శ్రీరఘునందన పరబ్రహ్మణే నమః. ఇది కేటాయించుకున్నటువంటి సర్గపారాయణకి మనం ముందు ఈవేళ చదువుకున్నది. ఇక పైన మనకి కేటాయించినటువంటి సర్గని మనం అనుసంధానం చేసుకోవచ్చును. ఆ తర్వాత సమాపనంలో అనుసంధానం చేసేటటువంటి శ్లోక పరంపర కూడా ఉంది. దాన్ని కూడా మనం ఒకసారి అనుసంధానం చేద్దాం. దాన్ని చేస్తే పారాయణ క్రమం ఇలా ఉంటుంది అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. ఏవమేతత్పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణోః ప్రవర్ధతాం. 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 ఇట్లాగ మూడు సార్లు అనుసంధానం చేస్తా. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఏషామిందీవరస్యామో హృదయే సుప్రతిష్ఠితః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయే సుప్రతిష్ఠితః. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః
श्रीरंगनाथो जयतु श्रीरंग श्रीश्चवर्धताम् स्वस्ति प्रियाभ्य परिपालयन्ताम् न्याय्येन मार्गेण महीं महिषा गो ब्राह्मणेभ्य शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु। मंगलं कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनुजाय सार्वभौमाय मंगलम् वेद वेदांत वेद्याय मेघस्यामलमूर्तये पुंसां मोहनरूपाय पुण्यश्लोकाय मंगलम् विश्वामित्रांतरंगाय मिधिरानगरीपतेः भाग्यानां परिपाकाय भव्यरूपाय मंगलम् पितृभक्ताय सततं भ्रातृभिः सह सीतया नन्दिताखिल लोकाय रामभद्राय मंगलम् त्यक्तसाकेतवासाय चित्रकूटविहारिणे सेव्याय सर्वयमिनां धीरोदाराय मंगलम् सौमित्रिणा च जानक्या चापबाणासिधारिणे संसेव्याय स्वामिने मम मंगलम् दण्डकारण्यवासाय खण्डितामरशत्रवे गृध्रराजाय भक्ताय मुक्तिदायास्तु मंगलम् सादरं शबरीदत्तफलमूलाभिलाषिणे सौलभ्यपरिपूर्णाय सत्त्वोद्रिक्ताय मंगलम् हनुमत्समवेताय हरीशाभीष्टदायिने वालिप्रमथनायास्तु महाधीराय मंगलम् श्रीमते रघुवीराय सेतूल्लङ्घितसिन्धवे जितराक्षसराजाय रणधीराय मंगलम् आसाद्य नगरीं दिव्याम् अभिषिक्ताय सीतया राजाधिराज राजाय रामभद्राय मंगलम् मंगलाशासनपरैर्मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मंगलम् यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवनारायण नमोऽस्तु ते। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि श्रीमन्नारायणायेति समर्पयामि सर्वं श्रीकृष्णार्पणमस्तु। ओम अस्मद्गुरुभ्यो नमः। यह है अपना पारायण का क्रम। अब आप अपने अपने सर्ग का अनुसंधान भी कर सकते हैं। प्रतिदिन यदि हो सकता तो ऐसा रामायण का आरंभ और अंत में अनुसंधान करने वाले श्लोकों का भी अनुसंधान करते हुए बीच में अपना अपना सर्ग का पारायण कर सकते हैं। यदि नहीं हो सकता तो आपदाम और धर्मात्मा इन दोनों श्लोकों का अनुसंधान करके बाद में अपना अपना पारायण करेंगे। अब इस पारायण में जितने भी आत्मबंधु शामिल हैं, जितने भी भगवत बंधु शामिल हैं और उन सब के लिए श्री रामचंद्र भगवान सपरिवार अपने आचार्य की कृपा से धर्म को पालन करने का, अधर्म को नाश करने का और आत्मबल से जीवन चलाने का ताकत दे, ऐसी शक्ति हमारे लिए भगवान कृपा करें। ऐसी प्रार्थना से हम सबको बहुत बहुत मंगलाशासन कर रहे हैं। बोल सीताराम चंद्र महाराज की, पवन सुत हनुमान की, भाष्यकार रामानुज स्वामी जी महाराज की, समस्त भक्त वृंद की जय श्रीमन्नारायण। రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకానికి మారుపేరు గాంచిన సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్
సొంతింటి కళను సాకారం చేసేందుకు అన్ని రకాల హంగులతో అతి తక్కువ ధరలో ఫ్లాట్లు అందజేస్తున్న సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్. కీసర నుండి భోగారం వెళ్ళు రహదారిలో ప్రశాంత వాతావరణంలో 6 ఎకరాల విస్తీర్ణంలో ఫ్లాట్లను అందుబాటులోకి తెచ్చింది ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్. అన్ని సౌకర్యాలు అతి చేరువలో అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటులో గల ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వెంటనే సంప్రదించండి. మంచి ఫ్లాట్లను ఎంచుకోండి. ప్లీజ్ కాంటాక్ట్ 9030232291 మరియు 9491374736.